1948 ఫిబ్రవరి 24న కర్ణాటక రాష్ట్రపు ఆనాటి మైసూర్ సంస్థానంలో మేల్కోట క్షేత్రంలో జన్మించారు. 1961 నటిగా సినిమా కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమా ఇంగ్లీష్ భాషలో నిర్మించిన ఎపిస్టల్. 1965 హీరోయిన్ గా మొదటి సినిమా సైన్ చేశారు. 1980 తన చివరి తమిళ సినిమా నదియై తేడి వంద కాదల్లో నటించారు. 1982 ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడిఎంకే పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కడలూరులో మొట్టమొదటిసారి బహిరంగ సభలో మాట్లాడారు. 1983 ఏఐఏడిఎంకే పార్టీ ప్రాపగాండ సెక్రటరీగా నియమింపబడ్డారు. 1984 ఎంజీఆర్తో వైరం ముద్రి దూరం పెరిగింది. అనేక పార్టీ పదవుల నుంచి తొలగింపబడ్డారు. 1987 ఎంజీఆర్ మరణంతో పార్టీ రెండుగా చెల్లింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు. 1988 జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 21 రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. 1989 డిఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జానకి రామచంద్రన్ ఏఐఏడిఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అదే సంవత్సరంలో డిఎంకే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్లో ఘర్షణ పడ్డారు. జయకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలు మోపుతానని శపథం చేసి చినిగిన చీరతో వెళ్లిపోయారు. 1991 ఏఐఏడిఎంకే కాంగ్రెస్ కూటమి డిఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు. 1996 అన్నాడిఎంకే ఘోర పరాజయం పాలైంది. జయలలిత అవినీతి కేసులో అరెస్టయ్యారు. 48 కేసులు ఆమె మీద, ఆమె స్నేహితురాలు శశికళ మీద మోపబడ్డాయి. 2001 రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు. కానీ సుప్రీం తీర్పుతో పదవి కోల్పోయారు. పన్నీరుసెల్వం అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. 2003 ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి లభించడంతో ఆండిపట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పురచ్చి తలైవి. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2006 డిఎంకే కూటమి చేతిలో ఓడిపోయిన జయలలిత 2011 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011 మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన జయ ప్రాణస్నేహితురాలు శశికళకు దూరమవుతూ వచ్చారు. 2014 ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 100 కోట్ల ఫైను, 4 ఏళ్ల జైలు శిక్షకి గురైన జయలలిత కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 2016 వరుసగా రెండోసారి, మొత్తంగా 4వ సారి జయలలిత ముఖ్యమంత్రిగా తమిళ ఓటర్ల చేతిలో ఎన్నుకోబడ్డారు.